నమస్కారం. ప్రకాష్ నాకు దాదాపుగా 50 సంవత్సరాల నుంచి పరిచయం. రంగస్థలం మీద చాలా అనుభవం ఉన్న నటుడు. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ తీస్తే ఆ డ్రామా ఎంత చక్కగా పండుతుంది అనే దానికి ఉదాహరణే ఈ వీడియో. ఆ స్త్రీ పాత్రధారిణి కూడా మంచి వాయిస్ ఉంది ఆవిడకి. ఆవిడ సంభాషణలు పనికిన తీరు, ఆ క్యారెక్టర్ ఎంత వేదన పడుతోంది అనేది సుస్పష్టంగా తెలుసుకోవడానికి ఉపయోగపడింది. మీరు కూడా ఈ వీడియోను చూసి ప్రకాష్ని ఆశీర్వదిస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా తీయడానికి అతనికి ప్రోత్సాహం ఇచ్చినట్టుగా అవుతుంది అని కోరుకుంటూ సెలవు. 4 దశాబ్దాల క్రితం ఇసుకుపల్లి మోహన్ రావు రచించిన గొప్ప నాటిక తర్జన్ గుంటూరు శాస్త్ర దర్శకత్వంలో ఆ నాటిక ఎన్నో పరిషత్తుల్లో ఎన్నెన్నో బహుమతులు గెలుచుకుంది. ఆ రోజుల్లో ఏమిటి, ఈ రోజుల్లో కూడా స్త్రీని వంటింటికి పరిమితం చేసే మగాళ్ళు, స్త్రీ అభిప్రాయాలకి విలువనివ్వని కుటుంబాలు చాలా చూస్తూనే ఉన్నాం. తనకి దొరికిన లిమిటెడ్ వనరులతో అన్లిమిటెడ్ భావోద్వేగాల్ని అద్భుతంగా చిత్రీకరించాడు ప్రకాష్. నటించాడు కూడా. ఒక మంచి మాట మనిషిని ప్రోత్సహిస్తుంది, ఉత్సాహపరుస్తుంది. మీరు కూడా క్లిప్పింగ్ చూసి ప్రకాష్ని ఎంకరేజ్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్ ప్రకాష్. దీనికంటే పదునైన ఆయుధం మీ చేతుల్లో ఉంది. నా దగ్గర పిస్టల్ కాదండి, డ్రాఫ్ట్. ఇంత ఈ కత్తి తీసుకోండి, నన్ను చంపండి. తీసుకోండి, నన్ను చంపండి, తీసుకోండి. నేనే ఉన్మాదంలో లేను, పూర్తి తెలివిలోనే ఉన్నాను. పర్లేదు, చంపండి. మీరు చంపడానికి, నేను చావడానికి మీరు మా ఇంటికి వచ్చిన ఈ ఒక్క కారణమో చాలు. మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? తెలుసండి. మొగుడు లేని ముండమోపితనం కంటే బాధగా ఉంటుందా చావు? మీరాక ఈ ఇంట్లో నా స్థానాన్ని ఖాళీ చేయించింది. అంటే నా బ్రతుకు బజార్న పడ్డది. ఇక చచ్చిపోవడం మినహా నన్ను ఏం చేయమంటారు? బ్రతకమంటారా? ఇటు చూడండి, ఇది మంగళసూత్రం. దీన్ని తాళి అని కూడా అంటారు. ఆ మాట మీకు తెలుసు. దీన్ని నా భర్త చలపతిరావు గారి చేవాళ్ళ నాన్నగారు, అంటే మా మామగారు, 11,000 రూపాయలు తీసుకొని మరీ కట్టించారు. భార్య విలువ చనిపోయిన ఆయన భార్యతో, అంటే మా అత్తగారితో పోయిందేమో నాకు తెలియదు, కానీ భార్య ఈ ఇంటికి అచ్చుబాటు కాదని, అందుకే ఆవిడ ఉరిపోసుకుని చనిపోయిందని అందరూ అంటుంటారు. మామగారిని తప్పు పట్టినందుకు క్షమించండి. లంపలేసుకుంటున్నాను. ఇకపోతే మా నాన్నగారు చాలా 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 విపరీతమైన పేదరికంలో ఉన్నారు. పేదరికం అంటే దరిద్రం అని, దరిద్రం అంటే ఆకలని, ఆకలంటే నిప్పు కణికలు కడుపులో కదిలినట్లేనని, దానికి కనీసం ఓ గంజి చుక్కో రొట్టె ముక్కో అత్యవసరమని మీకు తెలుసుండాలి. ఆయన రక్తం మొత్తం ఈ రూపాయల్లో ప్రవహించింది. అది అబద్ధం కాదనడానికి నా దగ్గర బోల్డ్ రుజువులున్నాయి. కావాలంటే నా గొంతు కోసి చూడండి, అప్పుడు ఇదే మాట వింటారు. నేనెవరిని నిందించడం లేదు, తప్పు పట్టడం లేదు. నా దౌర్భాగ్యానికి నేనే తల బాదుకుంటున్నాను. ఏమిటి, క్రాక్లో మాట్లాడుతున్నాను కదూ? ఏం చెప్తున్నాను, తాలి తాలి. ఇది వేసుకొని పుట్టింటికి వెళ్తే ఎలా వెళ్ళను? ఇదేదో తాచిపావులా కనిపిస్తుంది మా వాళ్ళకి. భగవాన్, ఇంత పెద్ద ప్రపంచంలో నాకు మాత్రమే జాగా కరువు అయిందా? అలా ఏడుస్తారేమిటి, ముందు మీరు లేవండి. భగవాన్ భిక్షాం దే. అసలు మీ సమస్య మీరేమీ పోతారో అనే భయం, అంటే ఆర్థికం. మిమ్మల్ని మీరు పోషించుకునే ఆర్థిక స్తోమత మీకున్నా, లేదా నా లాంటి శ్రీమంతుకు తోబుట్టు వైపు పుట్టినా ఈరోజు మీరు ఇలా నా ముందు కన్నీరు కార్చుండేవారు కాదు.
వదిలేస్తా వదిలేస్తా అన్న మీ భర్త ఆ మొదటక్ష అన్యాయానికి ముందు మీరే అతను వదిలేసి ఉండేవారు. నా మాటలు కాస్త కటువుగా అనిపించినా నిజం అంతే మరి. తుమ్ముతే ఊడిపోయే ముక్కు కోసం తుమ్మునే నాపుకోవాలి, లేదా తుమ్ముతో విసిరనా కొట్టాలి. మీకు ఆర్థిక సహాయం కావాలంటే నే చేస్తాను. డబ్బు కోసం భర్త నమ్ముకోమంటారా? ఆల్రెడీ డబ్బుకు అమ్ముడు పోబట్టే కదా వాడు మీకు భర్త అయ్యింది. తనకి దాని డబ్బు కోసం భర్తగా అమ్ముడు పోయిన వాడి మీద మీకు ఇంత ప్రేమ ఆపేద పైకిరావు. అతిగా మాట్లాడితే క్షమించు. మీకు కావాల్సిన డబ్బు సాయం నే చేస్తాను. అది కూడా నాది కాదు, వీళ్ళకిచ్చే డబ్బే. నన్నొత్త బండరాజ విగ్రహంగా మీరు భావించడం నాకు ఇష్టం లేదు. నేను ఇప్పుడే ఈ క్షణం ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాను. అవునండి, ఒక్క మాట ఒక్క మాట మీ వారి చేత మా మూతి మీద కొట్టినట్టుగా నేను చేసుకోను అని చెప్పించి మా నోళ్ళు ముగించచ్చుగా. ఎందుకంటే పరాయివాడిని నన్నే మూవ్ చేసే శక్తి గల మీ మాటల్ని మీ వారు తప్పకుండా వింటారు. పరాయిదాన్ని కాబట్టి మర్యాద కోసమైనా నా మాట విన్నారు. ఆయన దగ్గరే నాకింత పలుకుబడి ఉండుంటే మిమ్మల్ని ఇలా. ఆల్రైట్, ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవటంగా మీకు కావాల్సింది చేసుకుంటాను, తప్పకుండా చేసుకుంటాను. చూడండి, దీనివల్ల మీ సమస్య ఎలా తీరుతుంది? నేను వెళ్ళినా అఫ్కోర్స్ తప్పకుండా వెళ్ళిపోతాను. నాలాగా మరొకటి రాడని మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఎందుకంటే వీళ్ళు అదే బిజినెస్లో ఉన్నారు కదా. అంటే ఇంకెవరైనా? సరిగ్గా నాలాంటి వాళ్ళనే కాదు, మీ ఫాదర్ లాంటి వాళ్ళు తమ రక్తం మొత్తాన్ని కట్నం డబ్బుగా మార్చైనా సరే పిల్లల నుంచి వదుచుకుంటారు కదా అని. అంటే భర్తను వదిలేసిన మీలాంటి భార్యల తండ్రులు భార్యలను వదిలేసిన మీ ఆయన లాంటి భర్తలకు తమ పిల్లల నుంచి వదుల్చుకుంటారు కదా అని. నన్ను కొంచెం ఆలోచించుకొనివ్వండి.